కల్కి రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. అయితే కల్కిలో చాలా సర్ప్రైజెస్ దాచాడు నాగి. ఇప్పటికే చాలా మంది నటీనటులు కల్కిలో కనిపిస్తారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే చిత్రంలో ఓ సూపర్ హిట్ పేరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. కల్కి వచ్చే వారమే మూవీ రిలీజ్ ఉండడంతో ప్రమోషన్స్ లో రెబల్ పూర్తిగా బిజీ అయ్యాడు. మరోవైపు నాగి కూడా తన వంతుగా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ షేర్ చేస్తూ వస్తున్నాడు. కల్కిలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అందులో ఒక సర్ప్రైజ్ సీతారామం కాంబినేషన్. సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దుల్కర్ మృణాల్ ఇదే చిత్రంలో మెరవబోతున్నారని, దర్శకుడు నాగస్విన్ కావాలనే సేమ్ కాంబినేషన్ ను కల్కిలో రిపీట్ చేశాడని టాక్. ఆగస్టు 15 న పుష్పరాజ్ తిరిగి వస్తానని చెప్పి ఈ డేట్ కు బోల్డ్ అంత క్రేజ్ తీసుకొచ్చాడు. కానీ అనుకోకుండా డేట్ వదులుకున్నాడు. ఇప్పుడు ఆగస్టు 15 డేట్ కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఇదే డేట్ కు బాక్సాఫీస్ పైకి దాడి చేయాలనుకుంటున్నాయి. అన్ని కుదిరి ఉంటే ఆగస్టు 15 కు పుష్ప సీక్వెల్ రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు డిసెంబర్ 6 కు వాయిదా పడింది. పుష్పరాజ్ ప్లేస్ ను కబ్జా చేసేందుకు మిగతా హీరోలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ డబుల్ స్మార్ట్ ఇదే డేట్ న వస్తోంది. ఇప్పుడు మరో రెండు కొత్త చిత్రాలు కూడా ఇదే డేట్ పై కన్నేశాయి. అందులో ఒకటి విశ్వం, మరొకటి లక్కీ భాస్కర్. విశ్వంలో గోపీచంద్ హీరో కాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక లక్కీ భాస్కర్ సంగతి తెలిసిందే. మాలీవుడ్ హీరో దుల్కర్ నటిస్తున్న మరో తెలుగు చిత్రం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ జీవితంపై హాలీవుడ్ లో ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఇండియాలోనూ మైకేల్ జాక్సన్ పై బయోపిక్ తెరకెక్కుతోందా? ఆ బయోపిక్ లో ఇండియన్ మైకేల్ జాక్సన్ హీరోగా నటిస్తున్నాడా? మైకేల్ జాక్సన్ జీవితంపై ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ బయోపిక్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మైకేల్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాప్ కింగ్ పాత్రను అతని రిలేటివ్ జాఫర్ జాక్సన్ పోషిస్తున్నాడు. అయితే ఇది హాలీవుడ్ బయోపిక్. ఇండియాలోనూ మైకేల్ పై ఒక బయోపిక్ తెరకెక్కుతుందని ప్రచారం సాగుతోంది. అదే మూన్ వాక్. హీరో ఎవరో తెలుసా? ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ. ప్రభుదేవ హీరోగా నటించడం, మూవీకి మైకేల్ ఐకానిక్ స్టెప్ మూన్ వాక్ అనే టైటిల్ పెట్టడంతో ప్రభుదేవ తన ఫేవరెట్ హీరోపై ట్రిబ్యూట్ మూవీని ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మూన్ వాక్ కు మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం. దాదాపు 25 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ ఇది. మొత్తంగా మూన్ వాక్ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ సృష్టిస్తోంది. మురుగదాస్, ఒకప్పుడు ఈ నేమ్ ఇండియా అంతటా వినపడింది. కానీ స్పైడర్, దర్బార్ లాంటి సినిమాలు తీసిన తర్వాత కనిపించకుండా పోయింది. అందుకు మురుగదాస్ చేసిన తప్పులే కారణం. కానీ ఇప్పుడు మళ్ళీ దర్శకుడి పేరు ఇండియా అంతటా వినిపిస్తోంది. 4 ఏళ్ల విరామం తీసుకొని మురుగదాస్ దూసుకొస్తున్నాడు. అతని కంబ్యాక్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. మహేష్ బాబుకు స్పైడర్ లాంటి ఒక షాక్ ను, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కు దర్బార్ లాంటి ఫ్లాట్ ను అందించాడు మురుగదాస్. ఆ తర్వాత కంప్లీట్ గా కనిపించకుండా పోయాడు. ఏళ్లకు ఏళ్ళు ఇంటికే పరిమితం అయ్యాడు. ఏడాది ప్రారంభంలోనే తమిళ హీరో శివకార్తికేయంతో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే మరో భారీ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇప్పటికిప్పుడు ఇటు శివకార్తికేయన్ కు అటు సల్మాన్ కు మురుగదాస్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనేది అర్థం కాకుండా ఉంది. 4 ఏళ్లు ఇంటికే పరిమితమై మురుగదాస్ ఏమైనా పవర్ఫుల్ స్టోరీస్ రెడీ చేసి ఉండొచ్చు అనేది టాక్. ఏదేమైనా మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తిరిగి ఫామ్ అందుకుంటే మాత్రం పానిండియా హీరోలకు పండుగే. ఇప్పుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న 2 చిత్రాలు కూడా స్ట్రైట్ మూవీస్. శివకార్తికేయన్ కోసం కొత్త కథను రాసి తెరకెక్కిస్తున్నాడు. ఇక సల్మాన్ తో తెరకెక్కిస్తున్న సినిమా కూడా స్ట్రైట్ మూవీనే. గతంలో బాలీవుడ్ లో మురుగదాస్ తెరకెక్కించిన గజనీ, జైహో, హాలిడే అన్ని కూడా తమిళ రీమేక్ మూవీస్. ఈసారి మాత్రం సల్మాన్ తో డైరెక్ట్ హిందీ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 7 ఏళ్ల కాలం తర్వాత సల్మాన్ ఈ సినిమా కోసమే ముఖానికి మేకప్ వేసుకున్నాడు. మురుగదాస్ మేకింగ్ పై భాయిజాన్ చాలా నమ్మకాలే పెట్టుకున్నాడు. 90s లో దేశాన్ని ఊపేసిన స్వరం, హిందీ సినీ పరిశ్రమకు ఎన్నో ఘన విజయాలను అందించిన గాత్రం. ఏ పాట పాడినా క్యాసెట్లు అరిగిపోయేవి, టేప్ రికార్డులు మారుమోగేవి. అలాంటి గాత్రం వినికిడి శక్తి కోల్పోయింది. దాంతో దేశం ఉలిక్కిపడింది. అభిమానుల్లో కలవరం మొదలైంది. అల్కాజీ, మీరు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ రూపంలో ధైర్యం చెబుతున్నారు. ఇంతకీ స్టార్ సింగర్ అల్కాకు ఏమైంది? 25 ఏళ్ల క్రితం హిందీ సినీ పరిశ్రమలో ఆమె స్వరం ఒక సంచలనం. దిగ్గజ నేపథ్య గాయకులు ఉదిత్ నారాయణన్, సోనూ నిగమ్తో కలిసి అల్కా యాజ్ఞిక్ పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే. ఈనాటికి పాపులరే.
హిందీ సినీ సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకుంది అల్కా. అలాంటి అల్కా ఇప్పుడు పాటలు పాడడం మానేసింది. అందుకు ఆమె ఇటీవల కాలంలో వినికిడి శక్తి కోల్పోవడమే కారణం. ఇయర్ ఫోన్స్ కారణంగా అల్కా చెవులకు వైరల్ అటాక్ అయినట్లు తెలుస్తోంది. న్యూరల్ హీరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధితో అల్కా బాధపడుతున్నారు. త్వరలోనే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి తాను బయటపడతానని నమ్మకంగా ఉంది అల్కా. ఈ విషయం తెలిసిన ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, శంకర్ మహదేవన్ అల్కా యాగ్నిక్ త్వరగా కోలుకోవాలంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోస్తూ మద్దతుగా పోస్టు పెట్టారు. బాలీవుడ్ సినీ సంగీతంలో అల్కా యాగ్నిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 6 ఏళ్ల ప్రాయం నుంచే పాడటం మొదలుపెట్టిన అల్కాజీ ఇప్పటి వరకు 25 భాషల్లో 20,000 పైగా పాటలు పాడడం ఒక రికార్డ్. 7 సార్లు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ఫేర్ అందుకుంది అల్కా. బాలీవుడ్ దిగ్గజ నేపథ్య గాయకులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే తరువాత అత్యధిక స్థాయిలో పాటలు పాడిన ఫీమేల్ సింగర్ గా అల్కా యాగ్నిక్ రికార్డు సృష్టించింది.